ప్రజల్లో విద్యుత్ పొదుపు అవసరమని ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టీవీ సూర్య ప్రకాష్ అన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఈ ర్యాలీని ప్రారంభించగా ఎస్ఈ సూర్యప్రకాష్ ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. నవరత్నాల్లో భాగంగా 24 గంటలు కరెంట్ అందించేందుకు విద్యుత్ పొదుపును అందరూ పాటించాలని, దీనికోసం ప్రజల్లో అవగాహన కోసం ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, అనవసరంగా లైట్లు వెలిగించడం, గ్రేజర్లు ఫ్యాన్స్ వాడకం మానుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20 వరకు కూడా ఇంధన పొదుపు కార్యక్రమాలని కంపెనీలో మనం చేస్తున్నాము. ఇది గత 8-10 సంవత్సరాలు కూడా చేస్తున్నాము. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో విద్యుత్ పొదుపు మీద, విద్యుత్ ఆదా మీద ఒక అవగాహన కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం. ఇది చేయటం వలన మేము గత చాలా సంవత్సరాల నుంచి మనం విద్యుత్ పొదుపులో ప్రజల్లోకి భాగస్వామ్యం చేయటం, దానివల్ల విద్యుత్ అనేది ఆదా చేయగలుగుతున్నాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ ఇందులో 66,000 వరకు మనకి ఎనర్జీ 66,000 మిలియన్ యూనిట్స్ ఎనర్జీ డిమాండ్ ఉంటే మన స్కోప్ ఏంటంటే 22% వరకు, అంటే 14,500 వరకు 14,500 మిలియన్ యూనిట్స్ ఆదా చేయొచ్చు. దానికి వాల్యూ 8,600 కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి ఉంటుంది. అంత ఇంపార్టెంట్, ప్రతి యూనిట్లోని మనం సేవ్ చేయగలిగితే ఈచ్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఒక మనకి ఒక ట్యాంకు ఎలా ఫుల్ చేస్తుందో ఈచ్ యూనిట్ కూడా మనకి సంవత్సరానికి 8,600 కోట్ల రూపాయలు సేవింగ్ జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవరత్నాల్లో భాగంగా మన 24/7 సప్లై ఇవ్వడానికి, 9 అవర్స్ అగ్రికల్చర్కి గవర్నమెంట్ పాలసీ 9 అవర్స్ అగ్రికల్చర్ సప్లై ఇవ్వడానికి ఈ ఇంధన పొదుపు అనేది చాలా ముఖ్యము. ఇది ఇంధన పొదుపు అనేది ఇంధన సెక్యూరిటీలోకి వస్తుంది. ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ అనేది సెక్యూరిటీగా అందరికీ ఇవ్వటము, అందరికీ క్వాలిటీ పవర్ ఇవ్వటంలో ఇది సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దీనిలో భాగంగా ముందే మన ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీయే ఇంచుమించు ఎల్ఈడి బల్బుల్ని మొట్టమొదటి పంచడం జరిగింది. ఇక్కడే మన కంపెనీలో జరిగింది. జిల్లాలో కూడా 25 లక్షల వరకు బల్బులు పంచడం జరిగింది. అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్ సెట్స్ పెట్టాము. ముఖ్యంగా ఎనర్జీ ఎక్కడ ఎఫిషియన్సీ వస్తుందనుకుంటే గృహాల్లోని, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లోని, స్ట్రీట్ లైట్స్లోని. స్ట్రీట్ లైట్స్ ఆర్డబ్ల్యూఎస్లో 33% ఎనర్జీ సేవింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అగ్రికల్చర్ సెక్టర్లో 30%, ఈ డొమెస్టిక్ సెక్టర్లో 22% సేవింగ్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది అందరికీ చేరాలన్న ఉద్దేశంతో ర్యాలీలు అది చేసి ఈ అవగాహన కార్యక్రమాలని మనం చేస్తున్నాము ప్రతి సంవత్సరం. కాబట్టి మీ ద్వారా కూడా మేము ముఖ్యంగా కోరుకుంది ఏంటంటే ప్రజలకి ఎనర్జీ యొక్క సేవింగ్ గురించి ఇంపార్టెన్స్ తెలియజేయాలి. అందరికీ కూడా అనవసరం ఉట్టి పుణ్యాన్నే మనం లైట్లు వేసాం, అన్నెసరీగా ఆఫీసుల్లోని ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ అక్కడ అవసరం లేనప్పుడు వెలగటము, తర్వాత ఈ స్టార్ రేటెడ్ అప్లియన్స్ ఉపయోగించడము, ఏసీ అనేది మరి 16-18 పెట్టుకోకుండా 25 డిగ్రీస్లో పెట్టుకోవటము, అన్నెసరీగా గేజర్లు అయ్యి వాడకపోవటము, ఆటో కటాఫ్లు పెట్టుకోవటం, ఇలాగ అనేక చిన్న చిన్న సింపుల్ టెక్నిక్లు చేస్తే ఇవి మనకి చాలా సేవింగ్ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవింగ్ ఉంటుంది. ఇది భావితరాలకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా మనం ఎంత సోలార్ విండ్ వచ్చినా పీక్ డిమాండ్ కోసం థర్మల్ హైడ్రో మీద డిపెండ్ అవుతున్నాము. ఈ థర్మల్ అనేది ఫసల్ ఫ్యూయల్స్ ద్వారా వస్తుంది. ఈ ఫసల్ ఫ్యూయల్స్ అన్నీ కూడా ఫాస్ట్ డిప్లీటింగ్ కాబట్టి దీన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ప్రిపేర్ చేయవలసి ఉంది. ఎందుకంటే ఈవేళ సోలారు విండ్ ఎంత వచ్చినా విండ్ అనేది ఒక సీజన్లో వస్తుంది, సోలార్ అనే డే టైము, బట్ నైట్ టైం డిమాండ్ అనేది ఇప్పుడు కూడా మన కన్వెన్షనల్ సోర్స్ మీదే ఆధారపడుతుంది. కాబట్టి ప్రతి అంటే ఎనర్జీ సోర్సులు ఎనర్జీయే కాదు, ఎనర్జీ యొక్క సోర్సులు ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా వాడుకొని అనేది ప్రతి భారతీయుని యొక్క, ప్రతి పౌరుని యొక్క అది ఒక ధర్మం, అది బాధ్యత. దాన్ని ఒకసారి అందరికీ అవేర్నెస్ కలిగొట్ట కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సూర్యప్రకాష్, టీవీ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీఈపీడీసీఎల్.